సాధారణంగా మెగా కాంపౌండ్కి చెందిన వారు తమ హీరోలను తప్ప ఇతర హీరోల గురించి పెద్దగా స్పందించరు. అది నెగిటివ్గా అయినా పాజిటివ్గా అయినా వారి పద్ధతి ఒకేలాగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు తన మెగా కుటుంబ హీరోల గురించి కాకుండా ప్రిన్స్ మహేష్పై చేసిన సంచలన కామెంట్స్ ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్గా మారాయి. ఒక ప్రముఖ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు మహేష్ బాబు గురించి ఓ రేంజ్లో చెప్పుకొచ్చారు. మహేష్ బాబు తనకు చెన్నైలో ఉన్న రోజుల నుంచి తెలుసనంటూ అప్పట్లో మహేష్ చాలా చబ్బీగా ఉండేవాడని, అలాగే హైదరాబాద్కు షిఫ్ట్ అయిన తర్వాత కూడా అలాగే ఉండేవాడని నాగబాబు కామెంట్ చేశాడు. తాను రోజూ పార్క్లో వాకింగ్ చేస్తుంటే తన పక్క నుంచి అలా పరిగెత్తుకుంటూ వెళ్లే మహేష్ను తాను చూస్తుండేవాడినని అంటూ, అలా చబ్బీగా ఉండే మహేష్ ప్రిన్స్ మహేష్గా మారిపోయాడు అని అన్నాడు. ఇదే సందర్భంలో మాట్లాడుతూ మహేష్ బాబు అంత అందంగా ఎవరూ పరిగెత్తలేరనంటూ అతడి పరుగు అథ్లెటిక్ రన్నింగ్లా ఉంటుందని కామెంట్స్ చేశాడు. మహేష్ బాబు ఇప్పుడు టాప్ రేంజ్లో ఉన్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, ఒకవేళ మహేష్ బాబుని ఏదైనా అనాలి అన్నా ఎవరికీ నోరు రాదని, వ్యక్తిగతంగా మహేష్ బాబు పడిన కష్టాన్ని తాను అతి దగ్గర నుంచి చూశానని అంటున్నాడు ఈ మెగా బ్రదర్. దీంతో నాగబాబు చెప్పిన మాటలు మహేష్ ఫ్యాన్స్ మధ్య వైరల్గా మారిపోయాయి. ఇప్పటికీ మహేష్ తన పాత్ర గురించి మాత్రమే కాకుండా తన ఫిజిక్ మెయింటైన్ చూసుకోవడాన్ని నిరంతరం శ్రమిస్తూనే ఉంటాడని అంటూ ప్రిన్స్పై ప్రశంసల వర్షం కురిపించాడు నాగబాబు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.